మార్నింగ్ వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక శాస్త్రం పరంగా ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియచేయడానికి ఈరోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరిన్ని డౌట్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో రత్నాలు ఎలా, శాస్త్రీయత ఎలా వస్తుంది, దీనికి మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? అదేనండి, ఎన్నో సందర్భాలు మనం చెప్పుకున్నాం. రత్నాలు ఏంటంటే నిజంగా జాతక ఫలితాలు ఉంటాయి అంటే అది జాతి రత్నాలు అయితేనే మాత్రం జాతక ఫలితాలు ఉంటాయి, కాకపోతే జాతక ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో డూప్లికేట్స్ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు రత్నాల గురించి చాలా వరకు తెలుసుకోవాలి. అదే పూర్వకాలంలో లేకుండే, పూర్వకాలంలో రెడ్ కలర్ అంటే అది కెంపే అయ్యి ఉండేది, సో గ్రీన్ కలర్ అంటే పచ్చనే ఉండేది. ఇప్పుడు అలా లేదు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోవడం ఒక పక్క వరమైన, ఇంకో పక్క శాపంగా ఏంటంటే ఈ డూప్లికేట్స్ అనేవి విపరీతంగా వచ్చేసాయి. ఒక రత్నాల్లోనే కాదు, మనం చూస్తూనే ఉన్నాం ఫేక్ కరెన్సీ అని, ఎంతో సెక్యూరిటీ ఫీచర్స్తో తయారు చేసే కరెన్సీని కూడా ఫేక్ తయారు చేస్తున్నారంటే రత్నాల విషయంలో కూడా అలాగా ఒకటి కాదు రెండు కాదు వందలాది వచ్చేసాయి. ఒకే ఒక విషయం చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో కానీ అనాదిగా కానీ ఏదన్నా మనకు మన అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయంటే ఒక్క జాతి రత్నాలు మాత్రమే చేస్తాయని మీరు గమనించాలి. అది కాకుండా నిజంగా చెప్పాలంటే నిజంగా జాతి రత్నాన్ని పొందడం అన్నిటికంటే పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉందో, రత్నశాస్త్రం ఎలా ఉందో, రత్నాన్ని పొందడం అదొక పెద్ద పెద్ద సబ్జెక్ట్కి అయిపోయింది. కాబట్టి నిజంగా మీరు రత్నాన్ని పొందాలంటే ఇన్ని వివరాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది, మనం ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి అన్న విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డూప్లికేట్ అమ్మే వాళ్ళు కూడా విపరీతంగా ప్రకటనలు ఇస్తున్నారు, ఇంకా వాళ్ళే ఎక్కువ శాతం ప్రకటనలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. కాబట్టి ఎలా నమ్మాలి, దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది కూడా మాది కూడా సర్టిఫైడ్ స్టోన్సే అని చెప్తున్నారు. మీరు చూసుకోవాలండి ఎలాంటి ఫెసిలిటీసు, రికగ్నైజేషన్సు, క్వాలిఫికేషన్స్ లేకుంటే ఇచ్చేటివి అన్ని నిజమైన సర్టిఫికెట్స్ కావు. సో ప్రతి పేపర్ సర్టిఫికెట్ కాదు, కాబట్టి మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే నిజంగా ఆ గొప్పతనం ఆ ఫలితం అందుతుంది, లేదంటే నష్టపోతారనే విషయం ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరుగుతుందండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. సతీష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే సతీష్ కుమార్ గారు. అవునండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd September. ఓకే. 1977. టైం అండి? మార్నింగ్ 10 o'clock. ఓకే. అండ్ థర్స్డే అండి పుట్టింది? ఫ్రైడే అండి, ఫ్రైడే సార్. 2nd September 1977. 1977. ఓకే. 76 అన్నాడు వినపడింది. ఓకే, 1977. యా, ఫ్రైడే. అండ్ టైం ఏంటండి? 10 o'clock. మార్నింగ్ 10 o'clock. ఎక్కడ పుట్టారు? సిద్దిపేట. సిద్దిపేట. సో ఆల్రెడీ మీరు ఏదైనా జాతక పరంగా ఇప్పుడు చాలా రకరకాల రెమెడీస్ మనం ప్రకటనల ద్వారా వింటున్నాం, ఏదైనా మీరు చేశారా? గరుడ పచ్చ మన దగ్గర పెట్టామండి, బేగంపేట్ బ్రాంచ్ లో పెట్టాను, అది లాస్ట్ 6 years బ్యాక్. ఓకే, 6 years. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. మన రత్నం చాలా అంటే వర్కౌట్ అయిందని చెప్పడానికి ఫోన్ చేశాను. కరెక్టే. ఇప్పుడు మీకు అది రత్నం పచ్చ అన్నది భాగ్యాధిపతి. సో నిజంగా చెప్పాలంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఈ నిజంగా ఎఫెక్ట్ రావాలి అంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారము మంచి జాతరత్నం పెట్టుకుంటే వస్తుందండి. ఎందుకంటే ఎవరు తయారు చేసినవి కాదు రత్నాలు, కాబట్టి తప్పకుండా వస్తుంది. కాకపోతే చాలామంది ఏం జరుగుతుందంటే సతీష్, ఎక్కడో అడ్వైస్ తీసుకుంటున్నారు. ఓకే, ఈ మధ్య ఎలా అయిపోయిందంటే కమర్షియల్ వాళ్ళు కూడా విపరీతంగా వచ్చారు. మేము ఒక్కటే చెప్తున్నాం దివ్య డైమండ్స్, పదే పదే చెప్పేది ఏంటంటే మా దగ్గర కొనాలని రూల్ లేదు, నిజంగా డూప్లికేట్ రత్నం అయితే మనకు నష్టాలు ఉంటాయనే విషయం చెప్తున్నా. సో అయితే సతీష్, ఇప్పుడు మీకు పచ్చ ఎట్లాగూ లైఫ్ లాంగ్ సూటబులే, ఒకవేళ మీరు అవకాశం ఉంటే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తే చేసుకోండి, నెంబర్ వన్. తర్వాత మీకు డైమండ్ కూడా సూటబులే ఉంటుంది. బహుశా అప్పుడు చెప్పామా మీకు డైమండ్ కూడా పెట్టమని, లేకుంటే ఒకటే చెప్పామా? కట్ అయినట్టుంది. అయితే పచ్చ ఎలాగూ మీకు భాగ్యాధిపతి, లైఫ్ లాంగ్గా సూటబులే. కాకపోతే దీంతోపాటు మీకు ఒక డైమండ్ కూడా సూటబుల్ ఉంటుంది, 9 cents above పెట్టుకుంటే. ఇదేంటంటే లక్ష్మీనారాయణ యోగం అన్నమాట. ఇప్పుడు పచ్చ అనేది విష్ణుమూర్తికి సంబంధించిన స్టోను, డైమండ్ అయితే లక్ష్మీదేవికి. ఈ రెండు రత్నాల కాంబినేషన్తో చాలా జ్యువెల్స్ ఉంటాయి నిజంగా ఎన్నో. ఇప్పుడు ఈవెన్ నిజాం జ్యువెలరీ కానీ అండ్ వరల్డ్ మ్యూజియంస్లో ఉండే పెద్ద పెద్ద టాప్ జ్యువెలరీస్ అన్నీ ద బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే పచ్చ ఎమరాల్డ్తో కూడుకున్న ఆర్నమెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ విధంగా వచ్చే కాంబినేషన్లో అట్రాక్షన్ కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ శాస్త్ర ప్రకారం మనకేముందంటే
అదొక మంచి లక్ష్మీనారాయణ యోగం అవుతుంది. కాబట్టి మీకు ఎట్లాగో పచ్చ సూటబుల్ అని మీరే చెప్తున్నారు కాబట్టి అది ఎట్లాగో సూటబులే అవుతుంది. దాంతోపాటు డైమండ్ ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుందండి. ఇక అంతకంటే ఇంకా మీరు ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. దివ్యాడమ్స్ ఎప్పుడైనా లైఫ్ లాంగ్ ఒకే ఒక రత్నం కానీ రెండు రత్నాలు మాత్రమే సూచిస్తున్నాం. అంతేగాని ప్రతి మార్దశకు అంతర్దశకు ఇలా రత్నాలు పెట్టిస్తుపోతుంటే అన్ని రత్నాలు పెట్టాల్సి వస్తుంది. సో ఆ విధంగా కాస్ట్లీ అఫైర్ అవుతుంది. సో అన్ని విధాలుగా చూసి ఒక దివ్యాడమ్స్ ఒక రత్నం కొంటే అది ఎన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్ని విధాల ప్రికాషన్స్ అండ్ అవన్నీ మేము చేస్తున్నాం. సో మీరు ఒక డైమండ్ అండ్ సెన్స్ అప్ పెట్టుకుంటే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాసరావు గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/1978 అండి. ఓకే, టైం అండి? ఉదయం 16:00 నుంచి 11:00 లోపల కరెక్ట్ టైం లేదు. అంటే ఎక్కడ పుట్టారండి? ఖమ్మం పుట్టామండి. ఖమ్మం. ఖమ్మం. పుట్టింది శనివారమేనా? శుక్రవారం సార్. అంటే మళ్ళీ డేట్ చెప్పండి. 5/5/1978. 5/5. ఓకే, 5/5/1978 కదండి. ఓకే, ఎస్. అయితే టైము కరెక్ట్గా అంటే 10:45 తీసుకోవచ్చా? 10:45 మధ్య ఉండొచ్చా? అవునండి. ఓకే, ఇంతవరకు ఏదైనా మీ స్టోన్ పెట్టుకున్నారా? జెమ్ స్టోన్, రత్నం కానీ? పగడం ఉంది సార్. పగడం, పగడం పెట్టుకోవచ్చు లగ్నాధిపతి. కాకపోతే ఏంటంటే దానికంటే ఎక్కువ మీకు కనకపుష్యరాగం అయితే చాలా మేలు చేస్తుందండి. పగడం కూడా సూటబుల్ స్టోనే మీకు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అని ఈ రత్నాలలో మనకు ఒక ప్రయారిటీస్ కూడా ఉంటాయి. దానికంటే ఎక్కువ మీకు ఒక కనకపుష్యరాగం పెట్టుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. కనకపుష్యరాగం అయితే జ్యోతిషాస్త్ర ప్రకారము మల్టిపుల్ ఎఫెక్ట్ ఉంది. ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు కాబట్టి ఎన్నో విధాలు కనకపుష్యరాగం అనేది మనకు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జూపిటర్కి సంబంధించిన స్టోన్ ఇది. ఒకటి నాట్ లెస్ దెన్ 1 క్యారెట్ అప్ టు 3 క్యారెట్స్ వరకు ఒక కనకపుష్యరాన్ని పెట్టుకోండి, సరిపోతుందండి. సో పగడం కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ ఇమీడియట్గా కనకపుష్యరాన్ని పెట్టండి అండ్ పగడాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చండి. రైట్ అండి. చాలామంది రత్నం కొనుగోలు చేసిన తర్వాత ఏ రోజు ధరించాలని డౌట్ ఉందా? అంటే దీనికి ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉంటుందా? అలాగే రత్నాలు ధరిస్తే ఆరోగ్యం బాగుపడుతుందా? ఉంటుందండి. ఎందుకంటే రత్నధారణ అనేది ఇప్పుడు 5 పారామీటర్స్ రత్నం ధరించే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. దాంతోపాటు యాక్యురేట్ రత్నం, అంటే సరి అయిన రత్నం ఉండాలి, ఒక మంచి ఎఫెక్టివ్ రత్నం ఉండాలి. సో ఈ రెండు అయిన తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ముహూర్తమే. అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ నక్షత్రంకు ఏ నక్షత్రం ప్రకారం హోరా ప్రకారం పెట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఇష్టం ఉన్నట్టు కూడా మనం పెట్టుకోకూడదు. దానికంటూ ఒక పర్టికులర్ ఇండివిజువల్ హారోస్కోప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఏ నక్షత్రం సూట్ అవుతుంది ఆ హోరా ప్రకారం మనం ముహూర్తం ప్రకారం పెట్టుకుంటే దాని ఫలితం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ముహూర్తం కూడా చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్ అవుతుంది. దీంతోపాటు యాడెడ్గా ఏంటంటే దాని రత్నాన్ని ఎలా ప్యూరిఫై చేస్తారు. ఈ ప్యూరిఫికేషన్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. ఎనర్జైజింగ్ అనేది మనకు సైంటిఫిక్ పద్ధతిలో ఉంటుంది. అది ఎలాగంటే ఒక మనకు ఫెన్షూ సిస్టంలో ఒక పిరమిడ్ ద్వారా ఒక రేస్, ఒక పంచరత్న పిరమిడ్ ద్వారా ఒక రేస్ అనేది కంటిన్యూస్గా పంపడం వల్ల ఒక జెమ్ స్టోన్ అనేది ఒక ఎనర్జైజింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఇప్పుడు మనకి ఈస్టర్న్ కంట్రీలో ఉంది. సో ఆ విధంగా ఈ రెండు వాల్యూ యాడెడ్గా ఇప్పుడు దివ్య డైమండ్స్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ఫర్ ఎవ్రీ జెమ్ స్టోన్. సో ముఖ్యంగా ఏంటంటే కరెక్ట్ అడ్వైజు, యాక్యురేట్ రత్నము, కరెక్ట్ ముహూర్తము, ఈ మూడు ఫస్ట్ ప్రయారిటీలో ఇంపార్టెంట్ అవుతాయి. ఆ తర్వాత ఈ వాల్యూ యాడెడ్గా ఈ ఎనర్జైజింగ్, ప్యూరిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి పెట్టుకునే టైం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు అలా పెట్టుకోకూడదు. దాని ప్రకారం ముహూర్తం ప్రకారమే పెట్టుకుంటే దాని ప్రభావం అనేది చాలా పర్ఫెక్ట్గా కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సాయి గారు, హలో. హలో సాయి గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. 15/15/1988 అండి. ఓకే, టైం అండి? 9:30. ట్యూస్డేనేనండి పుట్టింది? అవునండి. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే. ఆల్రెడీ రత్నాన్ని జెమ్ స్టోన్ పెట్టుకున్నారా ఏదైనా స్టోన్ కానీ? ఏది పెట్టుకోలేదండి స్టోన్. అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జాతి పచ్చ. సో దీన్నే గరుడ పచ్చ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీలో మీరు ఈ పచ్చ పెట్టుకోవాలి. దీంతోపాటు మీకు డైమండ్ కూడా సూటబుల్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీలో పచ్చ ఇమీడియట్గా పెట్టుకోండి. 1 క్యారెట్ ఏబో కుడి చేతి చిట్కిన వెలుగు పెట్టుకోవాలి. అండ్ కరెక్ట్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నం మీరు చూసుకోవాలి. ప్రతి నేచురల్ జెమ్ స్టోను, నేచురల్ స్టోన్ను
ఇప్పుడు చాలామంది ఏమంటారంటే న్యాచురల్ కదా అంటారు. న్యాచురల్ అనగానే సరిపోదండి, ఎందుకంటే ప్రతి రత్నంలో ఒక మినిమం ప్యూరిటీ అనేది కావాలి. ఆ మినిమం ప్యూరిటీ ఎట్లా మనం కన్సిడర్ చేస్తామంటే 1/3 ప్యూరిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మినిమం ప్యూరిటీ. సో 1/3 అంటే ఒక 1 to 100 స్కేల్ మీద 1/3 ఈజ్ నథింగ్ బట్ 33.33 ఆర్ ఎల్స్ 35%. సో ప్రతి రత్నంలో ఒక 35% ప్యూరిటీ ఉండాలి. ఈ 35% ప్యూరిటీ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే, ప్రపంచంలో ఎక్కడైనా ఒక రత్నం వాల్యూ డిపెండింగ్ ఆన్ ద 4 పారామీటర్స్ అగైన్. సో తగినంత కలరు, క్లారిటీ అండ్ కట్ అండ్ వెయిట్, ఈ 4 పారామీటర్స్ ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంక్లూజన్స్. క్లారిటీలో ఇంక్లూజన్స్ అంటూ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ ఇంక్లూజన్స్, పాజిటివ్ ఇంక్లూజన్స్ అని ఉంటాయి. ఈ విషయం మాత్రము నేకుడైతోనే ఎవ్వరూ చూసి చెప్పడానికి వీల్లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ల్యాబొరేటరీ టోటల్ ఎక్విప్మెంట్స్ ఉంటేనే కానీ ఏది నెగిటివ్ ఇంక్లూజన్స్, ఏది పాజిటివ్ ఇంక్లూజన్స్ అనేది మనం తేల్చి చెప్పడం కష్టం. సో సిన్స్ దివ్యా డైమండ్స్లో కంప్లీట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నందువల్ల ఇట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్, ఎందుకంటే దివ్యా డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మినిమం బెనిఫిట్ అది అందాలని నెగిటివ్ ఇంక్లూజన్స్ అన్నీ ఉన్నాయని మైనింగ్లోనే మేము అసార్ట్ చేస్తాం. సో అంటే తీసేసి ఒక పాజిటివ్ ఇంక్లూజన్స్, ఒక తగినంత కలరు, క్లారిటీ ఉన్న రత్నాలను మాత్రమే మేము అసార్ట్ చేస్తున్నాం. అలాంటి రత్నాలు కస్టమర్స్కి అందిస్తున్నాం. ఇంకా దానికి ఎన్నో విధాలు మనకి ఎన్హాన్స్మెంట్ అనేది చేసిస్తున్నాం. ఇన్ని విధాల రత్నం విషయంలో ఉంటుంది, ఇంకెక్కడ పొరపాటు చేసినా నిజంగా ఎఫెక్ట్ అనేది ఉండదు, నష్టాలు ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ చైనా ఇప్పుడు ఎంటర్ అయిపోయింది, చైనా వచ్చేసిన తర్వాత క్యాన్సర్ క్రియేట్ చేసే లాంటి జబ్బులు లాంటి రత్నాలు ఇప్పుడు స్టోన్స్ తయారు చేస్తున్నారు. సో 50,000 రూపాయలు ఉండే ఎలా ఇంత అక్యురేట్గా తయారు చేస్తున్నారంటే 50,000 ఒక 500 రూపాయలు రాయి ఒకేలాగా ఉంటున్నాయి. చూడడానికి అసలు ఎవరు గుర్తుపట్టలేరు, ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఇట్లా చూసి చెప్పలేడు, అంత అక్యురేట్గా డూప్లికేట్స్ తయారవుతున్నాయి. అలాంటి సందర్భంలో మీరు ఎంత కాన్షియస్గా ఉండాలి? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొన్ని రత్నాలు నిజమైన రత్నాలు కానే కావు. అది కాక మీరు అర్థం చేసుకోండి, ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఉండే రత్నాలు ఎలా ఒరిజినల్ ఉంటాయి, అంత యాక్యురేట్ ఎలా ఉంటాయి? సో ఇవన్నీ పారామీటర్స్ ఇలా ఆలోచిస్తే మీకు కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి, తద్వారా మీకు ఆ రిజల్ట్స్ అనేది ఉంటుందండి. రైట్ అండి. ఇంకా రత్నాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్, ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు. అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ. అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్యా డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే దివ్యా డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are 5 great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 seers. Purified gems in spiritual way. Energized gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్రబాబు గారు దివ్యా డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్యా డైమండ్స్ జాతిరత్నాలు 100% లవ్ సర్టిఫైడ్. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Divya Diamonds, Begumpet, Kukatpalli, Vizag, Maryu, Dubai.
రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం. సందీప్ గారు ఉన్నారు. హలో 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 నమస్కారం సార్. చెప్పండి సందీప్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 29 ఓకే 06. టైం అండి? మార్నింగ్ 5:45. ఇయర్ చెప్పండి సార్. ఇయర్ ఇయర్ సంవత్సరం 1991 సార్. 91. ఓకే. అండ్ మార్నింగ్ 5:45 సార్. అండ్ శనివారమేనా పుట్టింది? సార్ శనివారం సార్. ఓకే. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఏదైనా స్టోన్ పెట్టుకున్నావా? స్టోన్స్ ఏం పెట్టుకోలేదు సార్. జాబ్ పర్పస్ కోసం, జాబ్ గురించి ఎంత ట్రై చేసినా సక్సెస్ అవ్వట్లేదు సార్. వెళ్ళడము, ఇంటర్వ్యూ వెళ్ళడము, మళ్ళా రావడము అన్నట్టు అవుతుంది. ఏది చేసినా సాటిస్ఫై లేదు సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్క దశ ప్రకారం ఇలా ఉంటాయి. కాకపోతే మనం కొన్ని కొన్ని ఇప్పుడు జబ్బులు వచ్చినప్పుడు మనం మందులు ఎలా వేసుకుంటామయ్యా? అలా మనము ఎంత కష్టపడ్డా ఒకసారి సక్సెస్ లేదు అంటే జాతక రీత్యా ఇలాంటి ఏదైనా చిన్న చిన్న ఏం పెద్ద రెమెడీస్ ఏముండవు. ఒక మంచి రత్నం పెట్టుకోవడం, దానికి సంబంధించిన ఒక పూజ చేసుకోవడం వల్ల నిజంగా చేంజెస్ వస్తాయి. విచ్ హాజ్ ప్రూవ్డ్, ఇది ప్రూవ్ అయింది. ఇది ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు, వేల మంది లక్షల మందికి ప్రూవ్ అయింది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఒక సైన్స్గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ అయ్యి అండ్ జ్యోతిష్ శాస్త్రం కోర్సులే మన యూనివర్సిటీ వెలిసింది. సో చెప్పేది ఏంటంటే, ఇలాగ వచ్చినప్పుడు మీరు ఒక్కటి ఆలోచించాలి. ఒకసారి కష్టపడతారు, రెండుసార్లు కష్టపడతాం, మూడుసార్లు కష్టపడతాం, ఇన్నిసార్లు కష్టపడుతున్నా సక్సెస్ లేదు అంటే దిర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ హారోస్కోపీ పరంగా ఏదో ఒక చిన్న దోషం ఉందని అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, మన రీసెంట్గా ఒక జబ్బు, ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు ఒక జబ్బులు కూడా ఇప్పుడు జబ్బు డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఆ జబ్బుకు ఆ జబ్బు తగ్గలేదు అంటే, మందులు తీసుకున్న తర్వాత కూడా జబ్బు తగ్గలేదు అంటే ఏది ఏమై ఉంటుంది? ఆ జాతక విద్య రూపం ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటుంది, రికరింగ్ అయిపోతుంది. ఆ విధంగా ఇట్లా రికర్, మనం ఎంత కష్టపడ్డా సక్సెస్ లేదు అంటే ఒక్కసారి జాతక రీత్యా మనం చెక్ చేసుకున్నట్టయితే అప్పుడు నిజంగా దాని రెమెడీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే జాతక రీత్యా ఇలా తీసుకుంటూ అటు మెడిసిన్ తీసుకోవడం కానీ అలా రెండు చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ అనేది మనకు చాలా వరకు మనకు ఆ రెమెడీ, మనం వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఒక మంచి లగ్నాధిపతి అండ్ జాతి పచ్చ పెట్టాలండి. మీకు కూడా జాతి పచ్చ వచ్చింది, జాతి పచ్చ అండ్ 1 క్యారెట్ ఎబో 3 క్యారెట్స్ వరకు కుడి చేతి చిటికిన వేలకు పెట్టండి. అండ్ ఈ రత్నం ఇమీడియట్గా మీరు పెట్టండి. ఉద్యోగము, ఇది బిజినెస్ స్టోన్ అని కూడా అంటారు. అండ్ మీరు ఉద్యోగపరంగా కానీ ఈవెన్ ఇంటెలిజెన్సీ పరంగా కానీ మీకు చాలా వరకు ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. కాకపోతే మంచి రత్నం పొందగలగాలి. సో అలా పొందగలిగినప్పుడే ఈ ఫలితాలు అనేది ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో ఒక మంచి ఎఫెక్టివ్ రత్నం 1 క్యారెట్ ఎబో జాతి పచ్చ ఫస్ట్ ఇమీడియట్గా ఇది ఒకటి పెట్టండి. తర్వాత ఇంకో రత్నం మనం పెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ అయితే ఈ రత్నం పెట్టండి, మీకు సరిపోతుందండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ అండి. ఇప్పుడు రత్నాలకి సర్టిఫికేట్ కంపల్సరీ అని మీరు పదే పదే మెన్షన్ చేస్తున్నారు. ఒకప్పుడు రత్నాలకి సర్టిఫికేట్స్ లేవు కదా, ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చిందండి? అదేనండి, చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఒకప్పుడు డూప్లికేట్స్ లేవు కాబట్టి సర్టిఫికేట్ విధానం అవసరమే లేకుండే. అండ్ ఈ డూప్లికేట్స్ అనేది గత మనకు ఒక 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అప్పుడు పూర్వకాలంలో అసలు డూప్లికేట్ విధానము, ఇంత టెక్నాలజీ అనేది లేదు కాబట్టి అప్పుడు డూప్లికేట్స్ లేవు. సో అప్పుడు సర్టిఫికేట్ ప్రస్తావన కూడా లేదు. ఎవరు రెడ్ స్టోన్ వచ్చినా అది భూమిలకంటే పుట్టిన జాతి రాయి అయితే అది ఖచ్చితంగా కెంపే అయ్యి ఉండేది. సో అప్పుడు ఇదే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, అప్పుడు డూప్లికేట్స్ లేవు కాబట్టి సర్టిఫికేట్ గురించి ప్రస్తావన అవసరమే లేకుండే. ఇప్పుడు ఒకటి కాదు, ఎంత అవసరమైపోయిందంటే ఇష్యూ చేసిన ప్రతి సర్టిఫికేట్ కూడా అది అంత అదెంతవరకు కరెక్ట్ అని చూసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డూప్లికేట్ రాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఇది కూడా సర్టిఫైడ్ అని ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇస్తున్నారు. మరి పీస్ ఆఫ్ పేపర్ ఉన్నంత మాత్రం దాని సర్టిఫికేట్ అని అనుకోకూడదు. దాన్ని ఎలా రీడ్ చేయాలి, అసలు దీన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, అండ్ ఇప్పుడు మనం దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలంటే ల్యాబొరేటరీస్ ఏ ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, సో ఇలాంటి ఎన్నో అంశాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ సంగతి పక్కెట్టండి, ఇష్యూ చేసిన ప్రతి పేపర్ను కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం అయిపోయింది. సో ఆ విధంగా డూప్లికేట్స్ ఉన్నందుకే సర్టిఫికేట్ విధానాలని వచ్చాయి కాబట్టి పూర్వకాలంలో ఈ సర్టిఫికేట్ విధానమే లేకుండా అండి. రైట్. ఈ జాతి రత్నాలు అనేది జ్యోతిష్యులు చెప్తేనే పెట్టుకోవాలా, లేదా ఎవరికి నచ్చిన రత్నం వారు పెట్టుకోవచ్చు? లేదండి, జనరల్గా ఈ రత్నాలు అనేది మనం ఎవరు మరి ఏ రంగు నచ్చిందని అట్లా పెట్టుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే, రత్నాలు ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఉన్నాయి. సో ఆ విధంగా మనం నిజంగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక బ్లూ కలర్ అంటే ఇష్టం అని అనుకుందాం,
నిజంగా అలాంటి ఆయన జాతకాన్ని పరిశీలించండి, ఆయనకు బ్లూ సఫైర్ సూట్ అవుతుంది. సో జనరల్గా కూడా ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ ఇష్టం ఉందనుకోండి, వాళ్ళకి ఆ ఇష్టాలు కూడా జాతకరీత్యానే ఏర్పడతాయి. సో ఇవన్నీ మేము రీసెర్చ్ పేరు చెప్తున్నాము. ఇష్టం ఉన్నట్టు మనకు జనరల్గా పెట్టుకోకూడదు. అలా ఎలాగో ఒక అస్ట్రాలజికల్ కన్సల్టెన్సీ తీసుకొని ఆ రత్నాన్ని పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక జీవితానికి సరిపడే ఒక మంచి లక్కీ స్టోన్ అనేది పెట్టుకున్నట్టయితే అలా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటేనే దాని ఫలితం ఉంటుంది, అందము ఉంటుంది, బ్యూటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోకూడదండి. రెడ్డి, చాలామంది నేమ్ అనేది కరెక్షన్ చేసుకొని రాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ మధ్య, మరి నేమ్ కరెక్షన్ చేసుకోవడంలో శాస్త్రీయత ఎంతవరకు ఉందంటే? చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నేమ్ కరెక్షన్ అన్నది అది కూడా మన భాష కానీ భాషను కరెక్షన్ చేస్తున్నారు. ఇది శాస్త్రీయత అబ్సల్యూట్లీ ఏమీ లేదు, జీరో శాస్త్రీయత. అసలు ఎందుకు పుట్టుకొస్తున్నారంటే వాళ్ళు ఏ రంగాల్లో వాళ్ళు సక్సెస్ లేని వాళ్ళు ఈ విధంగా పుట్టుకొస్తున్నారు. నిజంగా ఒక జ్యోతిష్యుడు అవ్వాలన్నా దాని గురించి చాలా స్టడీ చేయాలి. రాసులెన్ని, గ్రహ నక్షత్రాలు ఎన్ని, దీని గురించి కనీసం ఒక 6 నెలలు 1 ఇయర్ స్టడీ చేస్తున్నా కానీ జ్యోతిష్యుడు అవ్వలేము. సో అలాగా జ్యోతిషాస్త్రం స్టడీ చేయాలని ప్రాక్టీస్ చేయాలన్నా మినిమం 6 మంత్స్ 1 ఇయర్ అన్నా స్టడీ చేస్తే కానీ అవ్వలేము. అదే పేరు కరెక్షన్ అయితే నీ ఏ చదువు లేకపోయినా, దేంట్లో అన్ఫిట్ ఉన్నా నువ్వు పేరు కరెక్షన్ అవ్వచ్చు. ఎందుకంటే దీనికి ప్రమాణం లేదు, దీనికి శాస్త్రీయత లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పేరును కూనీ చేయడమే దాంట్లో, అది కూడా మన భాష కాని భాషను. అదే మన తెలుగు పేరు జోలికి వెళ్ళరు. సో అటు ఇటు పోయి వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఒక పక్క డూప్లికేట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి ఈ డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలకు జనాలకు అంటగట్టాలి. అంటగట్టాలంటే ఏం చేయాలి? నిజంగా జ్యోతిషం నేర్చుకోవాలని 1 ఇయర్ చదువు, దానికంటూ నాలెడ్జ్ ఉండాలి. అదే పేరు కరెక్షన్ అయితే ఏమీ అక్కర్లేదు, దేంట్లోనే అన్ఫిట్ ఉన్నావా యూ కెన్ బికమ్ ద పేరు కరెక్షనాలజిస్ట్. ఎందుకంటే దాంట్లో ప్రమాణం లేదు, కంపారిజన్ లేదు. అదే ఇప్పుడు చూడండి, పేరు కరెక్షన్లు ఎంతోమంది ఒకరిని చూసి ఒకరు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఒక్కరిది ఒకరికైనా ఒక కంపారిజన్ ఉందా? అంటే ఒక ప్రమాణం శాస్త్రీయత లేదు కాబట్టి ఈ విధంగా పుట్టుకొస్తున్నారు. అబ్సల్యూట్లీ ట్రాష్ అండి పేరు కరెక్షన్ అన్నది, మోసము. అండ్ వాళ్ళు అటు ఇటు పోయి వాళ్ళు ఈ డూప్లికేట్ స్టోన్స్ అమ్మడం కోసమే పుట్టుకొస్తున్నారు తప్ప ఎలాంటి శాస్త్రీయత ఈ పేరు కరెక్షన్లో అసలు లేదు. ఏదన్నా ఉంది సబ్జెక్టు ఉంటే ఒక జ్యోతిషాస్త్రం ఉంది, దానికి ఎలా మనం ప్రూవ్ చేసుకోవచ్చు? జ్యోతిషాస్త్రం ఈరోజు పుట్టింది కాదు, యుగాల నుండి ఉంది. అండ్ సైన్స్ కూడా డెవలప్ కాని రోజుల్లో ఈ టైంకి గ్రహణం పడుతుంది అని జ్యోతిషాస్త్రం లెక్కలు కట్టి చెప్పగలిగారు. దట్ ఈస్ ద సైన్స్ అండి. ఇది ఎక్కడ సైన్సు? ఎక్కడుంది? లేం లేదు, అబ్సల్యూట్లీ అది మోసం. కాబట్టి పేరు కరెక్షన్ ఎవరు నమ్మాల్సిన అవసరమే లేదు. రైట్. ఈ కస్టమర్లకు దివ్య డైమండ్స్ ఎలాంటి సేవలు అందిస్తుంది? అలాగే మీ బ్రాంచ్ దుబాయ్లో పెట్టడానికి ముఖ్య కారణం అదేనండి. ముఖ్యంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ గివింగ్ పబ్లిక్ ఒక్కటే చెప్తున్నాం, మదర్ కొనమని ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ దుబాయ్లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే మాకు వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. మా దగ్గర రత్నం కొనాలంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి తీసుకొని కొనుక్కుంటారు. సో ఇంత మాకు ఇంత రెప్యుటేషన్ ఉన్నందువల్ల మేమేంటంటే ఒక ట్రూ జెమాలజిస్ట్గా ఇస్తే జాతిరత్నం మాత్రమే జనాలకు ఇవ్వాలి, లేదంటే ఇవ్వకూడదు అన్నది ఇది ఈ ప్రిన్సిపల్ మీదనే మేము దివ్య డైమండ్స్ ఈరోజు ఇంత వరల్డ్ వైడ్ మేము ఈ బిజినెస్ చేయడానికి అవకాశం వచ్చింది. అండ్ అది కాకుండా ఇక సేవల విషయం కొంచెంసారా, ముఖ్యంగా జనాలకు ఒక్కటే అవేర్నెస్ ఇస్తున్నాం, ఎవరైనా జాతిరత్నం పెట్టుకుంటే జాతిరత్నం పెట్టుకోండి. దాంట్లో నిజంగా ఫలితాలు ఉన్నాయి, శాస్త్రం చెప్తుంది, అండ్ దాంట్లో డేటాబేస్ కూడా ఉంది. అదే జాతిరత్నం కాకపోతే డైరెక్ట్గా ఆరోగ్యం పైన హాని చూపిస్తాయని మనకు వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ చెప్తున్నాయి. ఎంత హాని అంటే ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు, ఎలర్జీస్ మే లీడ్ టు ఎనీ క్యాన్సర్ వరకు అని వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ అయినాయి. అలా అయినప్పుడు ఏంటి, పబ్లిక్ ఏ ఒక్కరు డూప్లికేట్ రత్నాన్ని బారిన పడకుండా ఉండాలని ఇన్ని విధాలుగా చెప్పడం జరుగుతుంది. డూప్లికేట్స్ ఎలా వస్తున్నాయి, అండ్ మీరు ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి, మీరు మేమిచ్చినా ఎవరిచ్చినా దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలు జనాలకు చెప్తున్నాం. ఎందుకంటే అండ్ ఇది కాక నిజంగా చాలామంది పెట్టుకునేవి టెస్టింగ్ చేసుకోవాలంటే ఒక నామినల్ ఫీజు ఉంటుంది. ఎలాంటి ఫీజు లేకుండా ఒక మంత్లీ బై మంత్లీ ఒకరోజు మేము ఫ్రీ జిమ్ టెస్టింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంతకంటే మేము జనాలకు ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఒక పక్క డైరెక్టు అవేర్నెస్ ఇస్తున్నాం, అండ్ మేము మా వంతు బాధ్యత కూడా ఫ్రీగా కూడా సర్వీస్ అప్పుడప్పుడు మేము చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ఈజ్ గివింగ్ మెయిన్లీ అవేర్నెస్ టు ద పబ్లిక్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్ ఫ్రమ్ ద మార్కెట్ అండి. దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ అండ్ అదేవిధంగా మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ అండి. రైట్. ఈ రంగురాలు ధరించడం మూఢ విశ్వాసం అని కొంతమంది అంటూ ఉంటారు, దీనికి మీరేమంటారు? రంగురాలు ధరించడం అనేది నిజంగా మూఢ విశ్వాసం. రత్నాలు ఇప్పుడు కొందరు ఎవరైతే అంటున్నారో నాకు తెలుసు, చాలామంది చెప్తూనే ఉన్నారు, కొన్ని ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు రంగురాలు ధరించడం మూఢ విశ్వాసం అని. మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలండి, అండ్ రంగురాళ్ళు వేరు రత్నాలు వేరు.
అదే రత్నాలు ధరించడం మూఢ విశ్వాసం అని అంటే నేను నిజంగా ఊరుకోకపోతుంటే. ఎందుకంటే రత్నాలు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటున్నాడు ఆయన మూర్ఖుడా, ఆయన మూఢ విశ్వాసమా? వీళ్ళు చెప్పేవాళ్ళు ఒక ఆలోచించి మాట్లాడాలి. ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నో వాడు మూర్ఖుడు అనుకోవాలి. మీరు రంగురాలు ఒక్కటి మనం సమర్థించవచ్చు ఏంటంటే, నిజంగా రంగురాలు ధరించడం మూఢ విశ్వాసమే, రత్నాలు ధరించడం ఒక శాస్త్రీయత ఉంది. సో అది ఇక్కడ మనం గమనించుకోవాలి. అదే రత్నాలు ధరించడం మూఢ విశ్వాసం ఎవరని అనండి, నేను చెప్తాను. ఎందుకంటే రత్నాలు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఒక అమూల్యమైన రత్నాలు ఆక్షన్స్లో కస్టమర్స్ కొంటారండి. అది సెల్లర్స్ కాదు డిసైడ్ చేసే దాని వాల్యూ, బయ్యర్స్ విల్ డిసైడ్. అంత గొప్పతనం రత్నాలకు ఉంది. ఇంటర్నేషనల్ జ్యువెలరీ ట్రేడ్ ఫెయిర్ షోస్ అవుతాయి, అక్కడ జెమ్స్టోన్ వాల్యూ సెల్లర్ ఈజ్ నాట్ డిసైడింగ్. ఒక్కోసారి సెల్లరు ఒక కోటి రూపాయలు ఉందంటే 5-5 కోట్లకు సేల్ అవుతుంది. అంత గొప్పతనం రత్నాలకు ఉంది. సో కాబట్టి రంగురాళ్ళు ధరించడం మూఢ విశ్వాసం అంటే అన్నారేమో కానీ అది రంగురాళ్ళకు వర్తిస్తుంది, రత్నాలు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అలా అన్నాడు ఎవరనంటే అది వారు మూర్ఖనే అని అర్థం చేసుకోవాలి మనం. రైట్, ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే రత్నాలు సూచించడం జరుగుతుంది కదా, మరి జ్యోతిష్యులు ఇచ్చారాళ్ళెలా? అదేనండి, ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాలి చాలామంది. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జ్యోతిష్యం ద్వారానే రత్నాలు అడ్వైజ్ చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ రత్నశాస్త్రం వేరుంది. ఏ జ్యోతిష్యుడు నిజంగా రత్నశాస్త్రం చదవాలంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుండి చదివితేనే మనకు పూర్తిగా రత్నాల గురించి అవగాహన వస్తుంది. ఏ జ్యోతిష్యుడు నిజంగా జ్యోతిష్శాస్త్రం రత్నశాస్త్రం చదివి మీకు ప్రాక్టీస్ చేస్తున్నాడు? నిజంగా ఒక జ్యోతిష్శాస్త్రం చదివి రత్నశాస్త్రం చదివిన తర్వాత ఎప్పుడు జ్యోతిష్యం ప్రాక్టీస్కి వెళ్ళరు, రత్నశాస్త్రాన్ని పట్టుకునే ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప శాస్త్రం. సో రత్నశాస్త్రం కూడా వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది, అంత డిమాండ్ ఉంది. ఏ ఒక కరెక్ట్ జెమాలజిస్ట్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చాడంటే 50,000 రూపాయల పైన సాలరీస్ ఉంటాయి. జ్యోతిష్యం ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు? అండ్ మినిమం 100,000 రూపాయలు అని ఉంటుంది. అదే కొంచెం ఒక నాలెడ్జబుల్ జెమాలజిస్ట్ ఉండంటే 5-5 లక్షల సాలరీస్ ఉంటాయి. సో కాబట్టి నిజమైన జ్యోతిష్యుడు ఎవ్వరూ రత్నాల జోలికి వెళ్ళాడు. ఏ జ్యోతిష్యుడు అయితే రత్నాల గురించి ఎక్కువ మాట్లాడడం కానీ, రత్నాలు ఇవ్వడం కానీ, రత్నాలు ఇక్కడే కొనండి అని ఫోర్స్ చేస్తున్నా అంటే వాళ్ళు నిజమైన జ్యోతిష్యులు కారనే మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, విచ్ ఈస్ ప్రూవ్డ్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నిజమైన జ్యోతిష్యుడు రత్నాల జోలికి పోడు. ఏ జ్యోతిష్యుడైనా వెళ్ళాడు అంటే అతను కమర్షియల్ అస్ట్రాలజర్, క్లియర్ కట్ కమర్షియల్ అస్ట్రాలజర్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరండి, ఎన్నో 20 ఎక్విప్మెంట్స్తో కానీ మనం యాక్యురసీ చెప్పలేం. అలాంటి సందర్భాల్లో ఎలా వాళ్ళు చెప్పగలుగుతారు ఏ ఫెసిలిటీస్ లేకుండా? ఇది అర్థం చేసుకుంటే జనాలు సరిపోతుందండి. ఈ జాతక పరిశీలనకు పుట్టిన వివరాలు కంపల్సరీ అంట? ఉండాలండి, ఎందుకంటే పుట్టిన వివరాల ప్రకారమే బర్త్ చార్ట్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా. ఎందుకంటే ఈ మోస్ట్ ఎంత ఇంపార్టెన్స్ అంటే, ఇప్పుడు ప్లేస్ ఆఫ్, ఇప్పుడు ఈరోజు మనం 6 AM అని అనుకున్నాం అనుకోండి, 6 AM ఇండియాలో, ఇండియా కూడా ఎంత ఇంపార్టెంట్, ఇండియాలోనే 6 AM, అదే ఇప్పుడు లండన్లో 6 AM అవ్వదు. సో ఆ విధంగా ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దీని ప్రకారమే మన బర్త్ చార్టు ఆ టైంలో ఈ గ్రహాల కదలిక ఎలా ఉందో మనకు బర్త్ చార్ట్లో తెలుస్తుంది. దాని ప్రకారమే వీక్ ప్లానెట్స్ ఏ ఉన్నాయి, స్ట్రాంగ్ ప్లానెట్స్ ఏ ఉన్నాయి, సో వీక్ ప్లానెట్స్ దేంతో కలిసి ఉన్నాయి అనేది ఒక చెప్పేదే గొప్ప శాస్త్రం జ్యోతిష్శాస్త్రం. నిజమైన జ్యోతిష్యం సంప్రదించి మీరు ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటే దాని ప్రకారం యాక్యురేట్ స్టోన్ పెట్టుకుంటే నిజంగా మిరాకులస్ చేంజెస్ ఉంటాయి. నా దగ్గర డేటా బేసు కొన్ని ఎంతోమంది ఒపీనియన్, ఎన్నో బుక్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 1,000,000 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుందండి. రట్టి పూర్వకాలంలో రాజులు మహారాజులు ధరించిన రత్నాలు మనకి ఇప్పుడు లభిస్తాయండి? అబ్సల్యూట్లీ. రత్నం అంటే పూర్వకాలంలో అయినా ఇప్పుడైనా ఒకటే పారామీటర్స్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు జాకబ్ డైమండ్ మనకు నిజాం మన సాలార్జంగ్ మ్యూజియంలో ఎక్స్పెక్ట్ చేశాం. సో ఆ డైమండ్ హార్డ్నెస్ ఎంత, ఇప్పుడు దొరికే డైమండ్ హార్డ్నెస్ కూడా ఒకటే అవుతుంది. కాకపోతే ఏంటంటే పూర్వకాలంలో రాజులు ధరించిన రత్నాలు ఏంటంటే ప్యూర్ క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ, అంటే ఫ్లాలెస్ డైమండ్స్. సో అలాంటి రత్నాలు వాళ్ళు ధరించారు. ఎందుకంటే వాళ్ళకు రాజులే కాబట్టి వాళ్ళకు కొదువేమి ఉండదు కాబట్టి. సో ఇప్పటికీ అలాంటి రత్నాలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఇప్పుడు ఫ్లాలెస్ డైమండు, లోయెస్ట్ క్వాలిటీ డైమండ్ రేటు వ్యత్యాసం చాలా ఉంటుంది. కాకపోతే చాలామంది ప్రైస్ కంపారిజన్ చేస్తారు కాబట్టి ఫ్లాలెస్ జోలికి చాలామంది వెళ్ళట్లేదు. నిజంగా కొందరు కావాల్సిన వాళ్ళకు ఇది 100 రూపాయలు ఫ్లాలెస్ డైమండ్ ఉంటే 5 రూపాయలు లోయెస్ట్ క్వాలిటీ డైమండ్ ఉంటుంది, సేమ్ సైజ్ అయినా, అంటే 20 టైమ్స్ రేటు వ్యత్యాసం ఉంటుంది. సో దొరకవని కాదు, దొరుకుతాయి. ఎందుకంటే రాజుల కాలం కూడా రత్నాలు, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల రత్నాలు కానీ అండ్ జాకబ్ ఇవి కానీ, టిప్పు సుల్తాన్లు కానీ, ఇవన్నీ రత్నాలు మనకు మ్యూజియంస్లో ఉన్నాయి కాబట్టి సైంటిఫిక్ పారామీటర్స్ పాత రోజుల్లో అయినా ఈ రోజుల్లో దొరికే డైమండ్స్ కానీ ఒకటే ఉంటాయండి.
రైట్ సార్, థ్యాంక్ యూ. రత్నాలకు సంబంధించిన చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ రత్నవాణి కార్యక్రమం. స్టేట్ ఇంటూ V6 న్యూస్.